హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్నేహిత బ్లాగ్స్ అండి. ఇవాళ మీరు మీ ముందుకు సరికొత్త టిప్స్ తోటి వచ్చేసానండి. ఇంతవరకు ఈ టిప్స్ అనేది ఎవరు చెప్పలేదు. ముందుగా వచ్చేసి ఫస్ట్ టిప్ అండి, తేనె బాటిల్ ఎక్కడ పెట్టినా కానీ చీమలు పెడద అనేది తప్పకుండా ఉంటుందండి. అందుకోసము మంచి టిప్ అండి ఇది. ఒక ప్లేట్లో వాటర్ తీసుకోండి. వాటర్ తీసుకుని దాని మధ్యలో తేనె బాటిల్ పెట్టినట్టయితే కనుక మనకి చీమలు అనేది పట్టవు, వచ్చినా కూడా ఆ నీళ్ళల్లో పడి చనిపోతాయి. ఇంకొక టిప్ కూడా ఉందండి దీనికి. తేనె బాటిల్కి ఓపెన్ చేసి చుట్టూతుల మనం నెయ్యి, అంటే నెయ్యి కాదండి, నూనె రాసినట్టయితే కనుక, ఆవాల నూనె అయినా కొబ్బరి నూనె అయినా ఏదైనా నూనె రాసినట్టయితే కనుక చీమలు అనేవి వెళ్ళిన ఆ కొండీలు నూనెలో చిక్కడిపోయి ముందుకు వెళ్ళలేవండి, అక్కడే ఇరుక్కుపోతాయి అన్నమాట. నెయ్యి మటుకు రాయకూడదండి. ఈ టిప్ అయితే మంచి యూజ్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ టిప్ కూడా చాలా బాగుంటుందండి, ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకొకటి వచ్చేసి సెకండ్ టిప్ అండి. సెకండ్ టిప్ వచ్చేసి మనము ఏదైనా ఇట్లా క్యారీ కవర్స్లో, క్యారీ బ్యాగ్స్లో ఇస్తూ ఉంటారు కదా ఏదైనా కొన్నప్పుడు, అవి గట్టిగా ముడిపడిపోతాయి అన్నమాట. వాటిని ముడి రాదు, ఇలా చూపించినట్టు చేస్తే కనుక ముడిని ఈజీగా మనం తీసేయచ్చు అనమాట. ఒకవైపు కొసని రివర్స్ తిప్పేసి వెనక్కి నట్టినట్టయితే కనుక ముడి అనేది ఈజీగా వచ్చేస్తుందండి. నేను ఒక చేతితోనే చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇట్లా గట్టిగా ముడిపడిపోతే ఈ టిప్ అయితే మంచిగా వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్స్. ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక, నా టిప్స్ నచ్చినట్టయితే కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మూడో టిప్ వచ్చేసి చాలా యూస్ఫుల్ టిప్ అండి. మన కూరగాయలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం కదా, గాజు బౌల్ తీసుకుని అందులో ఉప్పు వేసి మనం పెట్టినట్టయితే కనుక కూరగాయల్లో ఉన్న చెమ్మంతా ఉప్పు అనేది పీల్చుకుంటుందండి. కూరగాయలు ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాయండి. ఈ టిప్ని ప్రతి ఒక్కరు ఫాలో కండి ఫ్రెండ్స్, చాలా మంచి యూస్ఫుల్ టిప్ అండి. ఇంకా నాలుగో టిప్ వచ్చేసి మన గిన్నెల్లో స్పూన్ వేస్తే గిన్నెలోకి స్పూన్ అనేది పడిపోతూ ఉంటుంది అన్నమాట, జారిపోయి ఎంత ట్రై చేసినా పిన్లోకి స్పూన్ అనేది ఇరుక్కుపోతూ ఉంటుంది. అలా కాకుండా చిన్న ట్రిప్ అండి, యూస్ఫుల్ ట్రిప్, ఒక రబ్బర్ బ్యాండ్ తోటి మనం చేయొచ్చు. ఈ రబ్బర్ బ్యాండ్ తోటి స్పూన్కి 4-5 చుట్లు చుట్టేసి ఇప్పుడు గిన్నెలోకి ఆ స్పూన్ వేసినట్టయితే కనుక పడదండి. ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా యూస్ఫుల్ టిప్ అండి. పిండిలోకి అనేది పడదన్నమాట స్పూను, అలాగే నిలిచి ఉంటుంది. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇంకా టిప్ నెంబర్ 5 వచ్చి చాలా చాలా యూస్ఫుల్ టిప్స్ అండి. ఇప్పుడు మిక్సీ జారు మనం రకరకాలుగా ఉపయోగిస్తూ ఉంటాం కదండి, పచ్చళ్ళు కానీ పొడులు కానీ పిండి రుబ్బుకోవడానికి కానీ ఇడ్లీ పిండి దోశ పిండి అలా రకరకాలుగా ఉపయోగిస్తున్నప్పుడు ఆ వాసన అనేది మిక్సీకి మూతకి మిక్సీ గిన్నెకి అనేది పట్టేసుకుని ఉంటుంది అనమాట. పొడి అంటే పొడి వాసన వస్తుంది, ఇడ్లీ రుబ్బు అంటే ఇడ్లీ రుబ్బు వాసన అట్లా వస్తుంది కదా. అది ఈజీగా పోగొట్టుకోవడానికి మంచి చిట్కా అండి. ఒక స్పూన్ ఉప్పు తీసుకోవాలి, అలాగే ఒక స్పూను వంట సోడా తీసుకోవాలి. ఎంత క్వాంటిటీ ఉప్పు అయితే తీసుకున్నాం అంత క్వాంటిటీ వంట సోడా తీసుకోవాలి. అలాగే న్యూస్ పేపర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, అంటే చింపుకుని మనం మిక్సీలో వేయాలన్నమాట. ఇలా చింపేసుకున్న న్యూస్ పేపర్స్ని మిక్సీలో వేసుకుని న్యూస్ పేపర్స్ ములిగేదాకా మనం వాటర్ అనేది పోసుకోవాలి. ఈ టిప్ అయితే చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఇప్పుడు న్యూస్ పేపర్స్ని దాంట్లో వేసేస్తాను చూడండి, వేసేసి అది ములిగేదాకా వాటర్ వేసేసి మనము ఒక తిప్పు అనేది తిప్పుకోవాలన్నమాట. దెబ్బకి స్మెల్ అనేది పోతుంది, అలాగే మిక్సీ కూడా చాలా క్లీన్ అయిపోతుందండి, చాలా బాగా ఉంటుంది, తలతల కూడా మెరుస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ టిప్ అందరూ ఫాలో అవ్వండి. చూడండి ఇప్పుడు వాటర్ వేస్తున్నాను, వాటర్ వేసేసి ఒక తిప్పు తిప్పామంటే కనుక నీట్గా వాసన స్మెల్ అనేది ఉండదు ఫ్రెండ్స్. అసలు మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. వాటర్ అయితే ములిగేదాకా వేయాలన్నమాట, వేసి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్లో ముందు ముందు ఇంకా మంచి మంచి టిప్స్ వస్తాయి చూడండి. ఇలా వేసాను కదా చూడండి, మెత్తగా అయిపోయింది కదా. ఇంకా దీన్ని తీసి బయటపడేసి ఒకసారి వాష్ చేసేసుకుంటే కనుక మన మిక్సీ అనేది ఎంత తలతల మెరుస్తుందో చూడండి, అలాగే స్మెల్ అనేది కూడా పోతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.